హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ ఊరగాయ ఈ నిమ్మకాయ ఊరగాయని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పెట్టుకుంటారు మన సైడ్ అయితే ఇలా టూ మంత్స్ వరకు ఊరబెడితేనే నిమ్మకాయ ఊరగాయ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు నిమ్మకాయని ఉడికించి కూడా పెట్టుకుంటారు అది ఇన్స్టాంట్గా పెట్టుకునే పచ్చడి దాంట్లోకి కారంని అలాగే తాలింపుని వెంటనే వేసిస్తారు మనం ఇందులో వేయకుండా ఊరబెడతాము ఇలా చేస్తే నిమ్మకాయ మినిమం టూ మంత్స్ వరకు కూడా ఊరుతుంది అందుకే దీన్ని నిమ్మకాయ ఊరగాయ అంటారు నార్మల్గా పెట్టుకునే ఇన్స్టాంట్ నిమ్మకాయ చట్నీ వేరే ఉంటుంది అలాగే ఇప్పటివరకు మన అమ్మతో వంట ఛానల్ ఎవరైనా ఫస్ట్ కనుక చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ని చూద్దాం ఒక ప్యాన్లోకి వన్ స్పూన్ మెంతులు అలాగే వన్ స్పూన్ జీలకరణ కూడా వేసుకోవాలి ఇది మనకు రెండు కలిపి ఓ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ అలా ఉంటాయి ఈ రెండింటిని ఓ రెండు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోండి ఈలోగా నిమ్మకాయలని నీట్గా కడిగి తుడిచి రెడీగా పెట్టుకోవాలి ఏ మాత్రం కూడా తడి అనేది ఉండకూడదు ఇలా తడి ఉంటే మాత్రం నిమ్మకాయ పచ్చడి ఊరికేనే ఖరాబ్ అయిపోతుంది నీట్గా కడిగి తుడిచి కావాలంటే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోండి ఇక్కడ మనకు కావాల్సినవి ఇలాంటి ఎల్లో కలర్ ఉంటాయి కదా కంప్లీట్గా పండిన వాటిని మాత్రమే ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం గ్రీన్ కలర్గా ఉన్న వాటిని రసం తీసుకుందాము ఇప్పుడు వీటి రెండింటిని సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను కేజీ నిమ్మకాయలు తీసుకున్నాను కేజీకి నాకు ట్వంటీ ఫైవ్ నిమ్మకాయలు వచ్చాయి ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్లో నుండి టెన్ ముక్కలుగా కట్ చేసుకుందాము మిగిలిన ఫిఫ్టీని రసం తీసుకుందాము మీరు లిక్విడ్గా కావాలి అనుకుంటే రసాన్ని ఎక్కువ ఉంచుకోండి ముక్కలను తక్కువ పెట్టుకోండి లేదంటే ఒక ట్వెల్వ్ టు థర్టీని ముక్కలుగా కట్ చేసుకొని మిగిలిన వాటిని రసం తీసుకోండి నేనైతే ఇక్కడ టెన్ని ముక్కలు కట్ చేసుకుంటున్నాను సరిపోతుంది ముక్కలు మనకి ముక్కల కన్నా కూడా గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా నిమ్మకాయ పచ్చడికి అందుకే నేను ఇక్కడ టెన్ మాత్రమే కట్ చేసుకుంటున్నాను చూపించిన విధంగా ఇలా నిలువుగా కట్ చేసుకోండి ముక్కలుగా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇలా నిలువుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది నిమ్మకాయ పచ్చడికి టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలాగే మిగిలిన నిమ్మకాయలన్నింటినీ కూడా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోండి ఈ నిమ్మకాయని కట్ చేసేటప్పుడు నైఫ్తో చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం పులుపుని కట్ చేస్తున్నామంటే నైఫ్ అనేది ఆటోమేటిక్గా షార్ప్ అయిపోతుంది సో కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా అన్ని ముక్కల్ని కూడా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని పక్కనుంచుకోండి ఇప్పుడు మనకి రసాన్ని తీసుకుందాం రసం కోసం మనం ఉంచుకున్న నిమ్మకాయలని ఇలా కాస్త చేతితో నలపండి అలా నలపడం వల్ల రసం అనేది ఈజీగా వచ్చేస్తుంది మన నిమ్మకాయని రసం తీసుకోవడం కోసం లైన్ స్క్వీజర్ని వాడినా కూడా ఇలా కాస్త ప్రెస్ చేస్తేనే రసం అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తంగా మెత్తగా అవుతుంది నిమ్మకాయ అలాగే రసం కూడా మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు ఇలాగే వీటన్నిటిని కూడా ప్రెస్ చేసి పెట్టుకున్న తర్వాత పైన కొంచెం మనకి మాయిశ్చర్లా వస్తుంది దాన్నంతా తుడుచుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం వాటర్ లాగా ఫామ్ అవుతుంది వాటిని కొంచెం నీట్గా ఒక కాటన్ క్లాత్తో తుడుచుకోండి ఇలా అన్నింటినీ తుడిచిపెట్టుకున్న తర్వాత రసం తీసేయాలి ఇలా రసం తీసుకొని నిమ్మకాయని ఊరబెట్టడం కోసం ఒక ప్లాస్టిక్ని కానీ గాజును కానీ మాత్రమే వాడాలి స్టీల్ని అసలు వాడకూడదు చూసారు కదా మనం నిమ్మకాయ కట్ చేస్తుంటేనే రసం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు నిమ్మకాయని అడ్డుగా కట్ చేసుకోవాలి ఇలా అడ్డుగా కట్ చేసుకున్న తర్వాత లైమ్ స్పీజర్లో పెట్టి ఇలా పిండేసామంటే రసం మొత్తం వచ్చేస్తుంది చూపించిన విధంగా నిమ్మకాయని రివర్స్లో పెట్టేసి లైమ్ అని ప్రెస్ చేయండి చూసారు కదా రసం మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు ఇలాగే మిగతా నిమ్మకాయలు కూడా కట్ చేసుకొని రసం తీసేసుకొని రెడీగా పెట్టుకోండి మనం తీసుకున్న అన్ని నిమ్మకాయలను కూడా ఇలా రసం తీసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టిన నిమ్మకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటేనే మనం కారపొడి వేసుకున్న తర్వాత కూడా చిక్కబడకుండా కాస్త పలచగానే ఉంటుంది పచ్చడి అనేది మీకు ఒకవేళ క్వాంటిటీ అనేది ముక్కలు ఎక్కువ కావాలి అనుకుంటే రెండు మూడింటిని ఎక్కువ చేసుకోండి ఇక నేను కొంచెం లూజ్గా లిక్విడ్గానే చేసుకోవాలనుకున్నాను ఇప్పుడు మనం డ్రై రోజు చేసుకున్నాం కదా మెంతుల్ని జీలకర్రని ఈ రెండింటిని మిక్సర్ గ్రైండర్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోండి చాలా మెత్తటి పొడిలా చేసుకోవాలి అలా మెత్తటి పొడిలా తయారు చేసుకుంటేనే ఊరగాయతో బాగా కలిసిపోతుంది లేదంటే మెంతులు అనేటివి కాస్త పౌడర్లా అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కొంచెం ఎక్కువసేపు చేసేనా కానీ ఇలా చూపించిన విధంగా మెత్తగా రుబ్బుకోండి ఇలా పొడిలా చేసుకుంటేనే ఊరగాయతో బాగా కలిసిపోతుంది అలాగే ఎలాంటి గింజలు అనేది లేకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఉప్పుని కొలుచుకుందాము కేజీ నిమ్మకాయలు తీసుకున్నామంటే ఎగ్జాక్ట్గా పావు కేజీ సాల్ట్ అనేది పడుతుంది ఇలాంటి మెజరింగ్ బౌల్స్ అనేటివి అన్ని రకాల సూపర్ మార్కెట్లలో షాప్స్లలో కూడా అవైలబిలిటీగానే ఉంటున్నాయి ఈ కప్పుతో ఒక కప్పు కొలుచుకున్నామంటే ఎగ్జాక్ట్గా పావు కేజీ వస్తుంది ఇప్పుడు మనం ముందుగా కొంచెం సాల్ట్ని వేసి ఫస్ట్ తిప్పుకుందాము తర్వాత మిగిలిన సాల్ట్ మొత్తంని వేసి తిప్పుకోవాల్సి ఉంటుంది మనం కొంచెం ఇలా సాల్ట్ వేసి ముందుగా తిప్పుకోవడం వలన ఎక్కడైనా మెంతులు కానీ జీలకర్ర కానీ స్మాష్ కాని ఏదైనా ఉంటే అది కూడా మెత్తగా పొడి అవుతుంది ఇప్పుడు మొత్తంగా పావు కేజీ సాల్ట్ని వేసుకొని పొడిలా చేసుకోవాలి మెత్తటి పొడిలో చేసుకోండి మనం ఏ రకాల ఊరగాయలు పెడుతున్నా పచ్చళ్ళు పెడుతున్నా ఖచ్చితంగా దొడ్డుప్పునే వాడండి అలా దొడ్డుప్పును వాడితే మాత్రమే చట్నీ అనేది చాలా కాలం పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది సన్నుపులో అయితే రకరకాల కెమికల్స్ని యాడ్ చేస్తున్నారు చట్నీ అనేది తొందరగా పాడైపోతుంది అందుకే ఇలా దొడ్డుప్పుని మిక్సీలో పట్టుకొని వేసుకోండి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉప్పును మొత్తము ఇందులో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపును కూడా వేసుకోండి ఈ పసుపు జీలకర్ర మెంతులు ఈ మూడు కూడా సేమ్ క్వాంటిటీలోనే తీసుకోవాల్సి ఉంటుంది మాత్రం పసుపు ఎక్కువైనా కానీ నిమ్మకాయ ఊరగాయ అనేది ఎర్రగా మారిపోతుంది జనరల్గా మనకు తెలిసిందే కదా నిమ్మరసము అలాగే పసుపు రెండు కలిపితే ఎరుపెక్కుతుంది మనం కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటేనే ఇలా పచ్చగా ఉంటుంది చట్నీ అనేది చూసారు కదా ఎంత ఎల్లో ఇష్లో ఉందో ఇలాగే ఉండాలి ఇప్పుడు దీన్ని ఉప్పు మొత్తం కలిసిపోయేలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి కాస్త సాల్ట్ అనేది కరుగుతూ నిమ్మకాయలో ఉండే గింజలు పైకి తేలుతూ ఉంటాయి యాక్చువల్గా అయితే ఈ ఊరగాయలో ఈ గింజలను కూడా వేసి ఊరబెడతారు ఎప్పుడైతే టూ మంత్స్ తర్వాత కంప్లీట్గా ఊరుతుందో అప్పుడు వీటన్నిటిని పైకి తెలియన తర్వాత తీసేస్తారు ఇప్పుడు మనం వచ్చిన వాటిని కాస్త తీసేసుకుందాము మిగిలిన వాటిని అలాగే వదిలేసేయండి మేర తీసుకుంటే సరిపోతుంది ఈ నిమ్మకాయ ఊరగాయని జనవరి లాస్ట్ వీక్లో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనం పెట్టుకుంటే ఏప్రిల్ వచ్చేసరికి మనకి పర్ఫెక్ట్గా ఊరిపోతుంది సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి మనం మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలంటే మే వరకు ఉండాలి కదా ఆ లోపు ఈ నిమ్మకాయ పచ్చడి అనేది మనకు వచ్చేస్తుంది ఈ నిమ్మకాయని ఇలా ఊరబెట్టుకొని తినడం వల్ల ఒంటికి చాలా చల్వ చేస్తుంది సమ్మర్లో వచ్చే వేడిని తగ్గించడానికి ఈ నిమ్మకాయ చట్నీ బాగా పనిచేస్తుంది మనకి పడిగడుపున ఒక ముక్కను తిన్నా కానీ మనకు మంచి రిలీఫ్ అనేది ఉంటుంది ఇలా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్న తర్వాత ఓ త్రీ డేస్ మనకిది ఇలా నిమ్మరసంలో నాన్ే ముక్క అనేది నెమ్మదిగా ఇలా తెల్లబడటం స్టార్ట్ అవుతుంది అలాగే మనం వేసిన సాల్ట్ మొత్తంగా కరిగిపోతూ ఉంటుంది చూసారు కదా ఏ మాత్రం కూడా సాల్ట్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా కలిసిపోయింది ముక్కలు కూడా మనకి నిమ్మది నెమ్మదిగా మెత్తబడతాయి ఇలా త్రీ డేస్ వరకి రోజు కూడా మనము ఒకసారి కలుపుకోవాలి ఏ మాత్రం తడి కూడా లేని ఒక డ్రై స్పూన్తో మాత్రమే ఈ నిమ్మకాయ ఊరగాయని కలుపుకోవాల్సి ఉంటుంది సింపుల్గా నిమ్మకాయ ఊరగాయని ఇలా తయారు చేసి పెట్టుకోండి దీనికి తాలింపుని అలాగే కారంని కూడా ఏప్రిల్ సీజన్లో కలిపేసుకొని పెట్టుకోవడమే అప్పటి వరకు ఈ ఊరగాయని ఇలా తయారు చేసి పెట్టుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్